హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఈరోజు నేను సంగారెడ్డి టౌన్ కి ఆనుకొని ఉన్న హెచ్ఎండిఏ అండ్ టీజీ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మహాక్షేత్ర డెవలపర్స్ వారి ప్రెస్టీజ్ అవెన్యూ ప్రాజెక్ట్ ని విజిట్ చేశాను. చూడండి, ఇదే ఈ ప్రాజెక్ట్. అయితే ఎవ్రీ టైం వెంచర్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ నేనే చేస్తూ ఉంటాను. ఇందులో ఆ డెవలప్మెంట్ ఉంది, ఈ డెవలప్మెంట్ ఉంది, ఇక్కడికి ఇలా రావచ్చు అలా రావచ్చు అని చెప్తాను. కాకపోతే మీరు ఎప్పుడైతే కాల్ చేస్తారో కంపెనీ వారికి, వారు మీతో మాట్లాడతారు, మీకు సైట్ చూపిస్తారు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పవన్ గారు మీకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన నంబరే మీకు స్క్రీన్ పైన ఇస్తాము. ఆయనతో మాట్లాడి మీకు నచ్చినట్లయితే ఆయన ద్వారానే మీరు సైట్ విజిట్ చేయొచ్చు. పవన్ గారు హలో అండి. హలో మేడం. పవన్ గారు, ఈ రోజు మా వ్యూవర్స్ కి మీ ప్రాజెక్ట్ గురించి మీ మాటల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. షూర్ మేడం. హలో అండి, నా పేరు పవన్, మహాక్షేత్ర డెవలపర్స్ పీడిఎం ని. ఈ రోజు మనం సంగారెడ్డి నుంచి 1 km డిస్టెన్స్ లో ఉన్న మహాక్షేత్ర డెవలపర్స్ ప్రెస్టేజ్ అవెన్యూ లో ఉన్నాము. ఈ వెంచర్ టోటల్ గా 4 acres లో ఉంది. 4 acres కూడా అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ తో పాటు రెరో నెంబర్ కూడా ఉంది. ఆల్రెడీ మార్టగేజ్ కూడా రిలీజ్ అయింది. మన దగ్గర స్టార్టింగ్ సైజ్ 150 square yards నుంచి అన్లిమిటెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. అలానే ఈ రోడ్ ప్రపోజ్డ్ 100 feet రోడ్ అనుకుంది. మీరు ఆల్రెడీ చూసినట్టయితే మన వెంచర్ నుంచి ఎండింగ్ వరకు 100 feet రోడ్ కావాల్సిన ల్యాండ్ మొత్తం కూడా మనం వదిలేసాము. ఎందుకంటే రేపొద్దున ఫ్యూచర్ లో కమర్షియల్ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఫస్ట్ ఏ మనం ఆల్రెడీ హెచ్ఎండిఏ అప్రూవల్ కాపీలో ఉంది కాబట్టి ఆ ల్యాండ్ మనం వదిలేయడం జరిగింది. అలానే మన ఎంట్రన్స్ ఆర్చ్ కూడా చూసినట్టయితే ఆల్రెడీ మనకి ప్లాస్టింగ్స్ అయిపోయి పెయింటింగ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఆల్రెడీ మనం గేట్ కూడా పెట్టేస్తున్నాం. అలానే మనం ప్రాజెక్ట్ కి సెక్యూరిటీ కావాల్సిన రూమ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. 24/7 సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేస్తున్నాం. మనం ఇప్పుడు 100 feet రోడ్ నుంచి ఎంట్రన్స్ అయ్యే గేట్ దగ్గర ఉన్నాము. మనం ప్రతి రోడ్డు కూడా సీసీ రోడ్ ఇచ్చాము, 30 feet సీసీ రోడ్. బయట ఇచ్చే వెంచర్ల కన్నా మనం మంచి రోడ్స్ ఇచ్చాము. బయట వెంచర్ లో బీటీ రోడ్ వేస్తారు ఏసైనా నా పేరుకి, బట్ మనం సీసీ రోడ్ వేయడం జరిగింది. సీసీ రోడ్ లైఫ్ 50 to 70 years వరకు ఉంటుంది కాబట్టి లైఫ్ లాంగ్ మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా క్వాలిటీ ఆఫ్ డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది సీసీ రోడ్ పరంగా. అలానే ఎంట్రన్స్ ఆర్చ్ తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో కూడా మనం అండర్ గ్రౌండ్ కి సంబంధించిన డ్రైనేజ్ సెప్టిక్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఈచ్ ప్లాట్ వాటర్ కనెక్షన్ కోసం సంప్ ఇవ్వడం జరిగింది. అలానే మనకి హైదరాబాద్ కి సప్లై చేసే మంజీరా వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో అది మనం 1 km డిస్టెన్స్ ఉండడం వల్ల దానికి కూడా మనం అప్లై చేయడం. అలానే మనం ఈ వెంచర్ లో కర్బింగ్ స్టోన్ తో పాటు పార్కింగ్ టైల్స్ అవడం జరిగింది. మీరు ఏదైతే బాక్స్ చూస్తున్నారో ప్రతి బ్లాక్ కి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ జంక్షన్ బాక్స్, ప్రతి 2 ఫ్లోర్లకు ఒక జంక్షన్ బాక్స్ కూడా ఉంటుంది చిన్నది. ఇది మెయిన్ బాక్స్. ఎక్కడ ఏ హౌస్ లో పవర్ పోయినా కూడా ఇది మెయిన్ బాక్స్. తర్వాత ప్రతి ప్లాట్ కి చిన్న జంక్షన్ బాక్స్ ఉండడం వల్ల దాని నుంచి మెయిన్ పవర్ తీసుకుంటారు. అలానే మనం కర్బింగ్ స్టోన్ కి ప్లాట్ లో ఒక 10 feet విడ్త్ వదిలేసాము. కర్బింగ్ స్టోన్ పెట్టకుండా, పార్కింగ్ టైల్స్ పెట్టకుండా, ఎందుకంటే మన వెంచర్ ఎప్పుడో 10 years తర్వాత 15 years తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ కోసం కాదు, విత్ఇన్ 2-3 years లో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి. అలానే మన కంపెనీ కూడా ఇదే వెంచర్ లో 12 ప్లాట్లలో ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అది 150 square yards లో 1800 to 2500 SFT కస్టమర్ బేస్ ప్రకారం, కస్టమర్ బడ్జెట్ ప్రకారం ఆ ఏరియాలో ఎంత కన్స్ట్రక్షన్ చేయాలి అంతవరకు మాత్రమే కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అలానే మీరు చూసినట్టయితే స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కదా, మనం నైట్ టైమ్ లో వెంచర్ లో ఇచ్చిన స్ట్రీట్ లైట్స్ ఉన్నాయో అదే స్ట్రీట్ లైట్స్ తో మనం నైట్ టైమ్ సీసీ రోడ్ వర్క్ చేయడం జరిగింది. అలానే మనం అవెన్యూ ప్లాంటేషన్ ఇచ్చాము. ఈ ప్రాజెక్ట్ లో మనం 2 పార్క్స్ ఇచ్చాము. ఒక పార్క్ లో పిల్లల కోసం ఎక్విప్మెంట్స్ కూడా ఇచ్చాము. అలానే ఒక దాంట్లో వాకింగ్ కోసం వాకింగ్ ట్రాక్ కూడా రెడీ అవుతుంది. అలానే మన వెంచర్ యొక్క కనెక్టివిటీస్ అంటే ఎలా రావాలి ఎలా వెళ్ళాలి ఏంటంటే మనకి ఎవ్రీ డే పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి టౌన్ బస్ స్టాప్ కి బస్సెస్ ఉంటాయి. సంగారెడ్డి బస్ స్టాప్ నుంచి మన వెంచర్ 2.3 kilometers ఉండడం వల్ల సంగారెడ్డి బస్ స్టాప్ నుంచి మన వెంచర్ మీదుగా నాగపూర్ విలేజ్ వెళ్ళచ్చు. నాగపూర్ కి ఎవ్రీ 10 minutes కి ఆటోస్ ఉంటాయి, అలానే ఏదన్నా ప్యాసింజర్ వెహికల్స్ కూడా ఉంటాయి. ఏదైతే మనం 100 feet రోడ్ అనుకున్నామో అదే 100 feet రోడ్ నుంచి ఈ ఆటోస్ అన్ని వెళ్తాయి. మన వెంచర్ నుంచి 100 feet రోడ్ ఏదైతే ఉందో ఆ 100 feet రోడ్ రీజనల్ రింగ్ రోడ్ లో కనెక్ట్ అవబోతుంది. మన వెంచర్ కి జస్ట్ 2 km డిస్టెన్స్ లో కలెక్టరేట్ ఆఫీసు, డిఎస్పీ ఆఫీసు, ఈసీ ఆఫీసు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, బస్ స్టాప్, స్కూల్స్, హాస్పిటల్స్ అన్ని ఉన్నాయి. అలానే మన వెంచర్ నుంచి జస్ట్ 1.5 km డిస్టెన్స్ లో హైదరాబాద్ టాప్ మోస్ట్ బిల్డర్స్ అంటే తెలంగాణలో టాప్ మోస్ట్ బిల్డర్స్ లో 3 members ఉంటాయి. ఆ 3 members లో ఒక బిల్డర్ మన వెంచర్ నుంచి 1.5 km డిస్టెన్స్ లో రీసెంట్ గా 30 acres ల్యాండ్ కొని వాళ్ళు విల్లాలు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అలానే మన వెంచర్ లో ఏదైతే 48 ప్లాట్లు ఇచ్చాము, 48 ప్లాట్లలో మనం 12 ప్లాట్లలో ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ ఏంటంటే 1800 to 2400 SFT వరకు కన్స్ట్రక్షన్ చేసి కస్టమర్ నచ్చిన ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి సేల్ చేయాలనుకుంటున్నాం. అలానే ఈ వెంచర్ హెచ్ఎండిఏ రేరా ఫైనల్ అప్రూవల్ లేఅవుట్, ఈ వెంచర్ లో పర్ స్క్వేర్ యార్డ్ 22,000 రూపాయలు మేము సేల్ చేస్తున్నాం. మా దగ్గర 1955 to 2024 వరకు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రతి డాక్యుమెంట్ అవైలబుల్, లీగల్ పరంగా మేము చాలా క్లియర్ ఉన్నాం. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాంటి ల్యాండ్
ఇష్యూల్లోనే చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బందులు మీకు ఏమి రాకుండా మా టీం మీకు సపోర్ట్ చేస్తుంది. మా వెంచర్ లో తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటి అంటే, బయట కంపెనీస్ కానివ్వండి, బయట వెంచర్స్ కానివ్వండి, మీరు కొన్నారు బయటకు వెళ్ళిపోతారు. మీరు ఎప్పుడో 6 మంత్స్ తర్వాత 1 ఇయర్ కోసం మీ వెహికల్ లో మీరు రావాలి. కానీ మహాక్షేత్ర డెవలపర్స్ లో ఏంటంటే, మీరు ప్లాట్ చూడాలి అనుకుంటే డే 1 రోజు మీకు ఎలా అయితే క్యాబ్ పంపించామో, మీరు 6 మంత్స్ ఒకసారి 1 ఇయర్ ఒకసారి ఎప్పుడన్నా సైట్ విజిట్ చేయాలి అంటే అలానే మీకు క్యాబ్ పంపిస్తాము. ఎక్కడైతే పికప్ చేసుకున్నాం అక్కడే డ్రాపింగ్ ఉంటుంది. ఎవ్రీ 6 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఒకసారి మా టీమ్ మీకు మీ ప్లాట్ యొక్క ఫోటోలు, మార్కెట్ వాల్యూ ఏంటి, సరౌండింగ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ ఆర్ హైదరాబాద్ లో కానివ్వండి, ఎవరైనా ఇన్వెస్టర్స్ కొంటున్నారు వెళ్ళిపోతున్నారు. మనం 6 ఫీట్ ఉన్నాం అనుకోండి, మన ప్లాట్ లో 8 ఫీట్ హైట్ మొక్కలు ఉంటున్నాయి. అలాంటిది ఏమీ లేకుండా మనం ఎవ్రీ మంత్ కూడా వీటిని క్లీన్ చేయడం జరుగుతుంది. అలానే ఈ క్లీన్ చేసినందుకు మనం ఎలాంటి చార్జెస్ తీసుకోవట్లేదు, అది 3 మంత్స్ వరకు ఫ్రీ. అలానే మన సైట్ కి ఎలా రావాలి అంటే, సంగారెడ్డి నుంచి సదాశివపేట వెళ్లే ఎక్స్ రోడ్ ఏదైతే ఉందో పెద్ద సిగ్నల్ వస్తుంది, సిగ్నల్ నుంచి రైట్ తీసుకున్న తర్వాత బస్ స్టాప్ ఆపోజిట్ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మన వెంచర్ 2.3 కిలోమీటర్స్ ఉంటుంది. అలానే మన వెంచర్ నుంచి 1 km డిస్టెన్స్ లో పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ నాన్ లేఅవుట్ జీపీ లేఅవుట్ లో 40,000 నుంచి 45,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు. అలానే నట్రాస్ థియేటర్, ఏదైతే సంగారెడ్డి టౌన్ సెంటర్ నట్రాస్ థియేటర్ ఉందో అక్కడ పర్ స్క్వేర్ యార్డ్ 70,000 to 80,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు, బిలో ప్రైస్ 50,000 రూపీస్. అక్కడ నుంచి మన వెంచర్ 2.3 కిలోమీటర్స్, మన వెంచర్ లో పర్ స్క్వేర్ యార్డ్ 22,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నాము. ఇది కూడా మనకి 70 to 90% బ్యాంక్ లోన్ ఉంది, ఐసిఐసిఐ కానివ్వండి, టాటా క్యాపిటల్ కానివ్వండి. ఈ ప్రాజెక్ట్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలి లేదా ఈ ప్రాజెక్ట్ యొక్క సైట్ విజిట్ చేయాలి అనుకుంటే నా నెంబరే ఇస్తున్నాను కింద స్క్రోలింగ్ లో, నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. థ్యాంక్ యూ.